పొదలకూరు గ్రామంలో అభివృద్ధి చేసిన షాదీ మంజిల్ను ప్రారంభించిన మంత్రి కాకాణి అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి షాదీ మంజిల్ను పునర్నిర్మించి తోబట్టు లాంటి పేద ముస్లింలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది పవిత్ర రంజాన్ మాసంలో ప్రారంభించుకోవడం సంతోషదాయకమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల పక్షపాతి అని, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి గౌరవిస్తారని అన్నారు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఉప ముఖ్యమంత్రి పదవులనిచ్చి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలగజేశారని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను ఉన్నత స్థితిలో చూడాలని కలలుగనే ముఖ్యమంత్రి ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు. పేద ప్రజలకు మరింత సేవ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పవిత్ర రంజాన్ మాసంలో అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నగేష్ కుమారి, తహసీల్దార్ ప్రసాద్, స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు, పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా చూసుకుంటే ముస్లిం సముదాయం పోయినాలి పనిచేసేవాళ్ళు పొద్దున్న అతి పవిత్రమైనటువంటి మాసంగా పరిగణించబడేటువంటి రంజాన్ మాసంలో ముస్లిం కుటుంబాలు కఠోరమైనటువంటి దీక్ష చేపట్టడం, దానిలో భాగంగా ప్రతి సాయంత్రం ఇఫ్తార్ విందుతో ఆ ఉపవాస దీక్ష ముగించడం అనేటువంటిది సాంప్రదాయంగా వచ్చేటువంటి ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు పొదలకూరు మండలానికి సంబంధించి నా తోబుట్టు లాంటి ముస్లిం సోదరులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకి, ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఒకసారి చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం కుటుంబ అధికారం వైపు కూడా ముస్లిం కుటుంబాలను నడిపించాలనేటువంటి లక్ష్యంతో జయంతో ఈరోజు వాళ్ళకు ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి పదవానికి మినహాయించడం, ముస్లిం కుటుంబాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీలతో ప్రతి కార్యక్రమాన్ని ముస్లిం మైనార్టీలకు కూడా అందజేయడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆనవాయితీగా తీసుకోవడం, అందులో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ముస్లిం మైనార్టీలకు సంబంధించి సాధారణంగా ప్రజాప్రతినిధులు సోదరుడు చెప్పినట్టుగా మధులు చెప్పినట్టుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే తీర్మానం చేసి ఈరోజు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి, వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలనేటువంటి అవసరం లేదు అని చెప్పి దాని మీద ఆ రోజు అసెంబ్లీలోనే తీర్మానం చేయడం, ఆ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించడం, ఆ తర్వాత ఏదైతే ఉందో ఆ గోప్యతను పాటించాలనేటువంటి లక్ష్యంతో దాన్ని అర్థాంతరంగా నిలిపివేయడం, దానికి సంబంధించి నేను కూడా కస్పూర్లో ఆ రోజు అందరు ముస్లిం సోదరులతో కలిపి ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ముస్లింలకు అండగా నిలవాలి, ముస్లింలకు అండగా నిలిచి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి అందరిని పిలిచి భాషా ఈరోజు దీనికి సంబంధించి ముందుకొచ్చి దీన్ని పునర్నిర్మిస్తున్నాం, దానిలోనే ఇఫ్తార్ విందు ప్రారంభిస్తామని చెప్పి మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం, ఆహ్వానించినటువంటి వెంటనే మీరందరూ వచ్చి ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అలా ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, అలా ఆశీస్సులు ప్రత్యేకించి ఈ రాష్ట్ర ప్రజల కోసం ముస్లిం మైనారిటీల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అల్లా ఆశీస్సులు ఎప్పుడు మెండుగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు.
الحمد لله رب العالمين الرحمن